హై గైస్, ఇది భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గడి తెలుగులో అయితే కింద మీ నేను మీ భూమి చౌదరి. నా ఛానల్ మామూలు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కంటెంట్ ఎవరికైనా షేర్ చేసినా, కామెంట్ చేసినా, లైక్ చేసినా 10 మందికి రీచ్ అవుతుంది. సో మనం ఈరోజు ఇవి అంటు మొక్కలే కదా, రౌఫ్ సార్ మొక్కలు చూడండి. ఇవి రౌఫ్ సార్ మొక్కలు. ఎన్ని నెలల చెట్లు? 15 నెలల చెట్లు చూడండి. స్టెమ్ కూడా చూడండి ఎంత ఎంత క్లారిటీగా ఉందో. ఇది ఎక్కడంటే మనకి హనుమరెడ్డిపల్లి దగ్గర, పేరు నాగరాజు. సో ఆయన ఏంటంటే మామూలు ఇట్లా ఈయనకి బోధలు ఎగేసుకోవద్దని చెప్పాను అనమాట. ఎందుకు చెప్పాను అనే విషయం కూడా చెప్తాను. సో ఆ వాటర్కి అడ్డంగా, అంటే మామూలు వాళ్ళకి అడ్డంగా చెట్లు పెట్టుకున్నాడు. సో బోధలు ఎగేస్తే కానీ నీళ్ళు నిలబడి బ్లైట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని నేను ఎప్పుడు చెప్పేది అదే. వాళ్ళకి ఇప్పుడు అడ్డంగా పెట్టుకోవద్దండి, వాళ్ళు ఉండే డైరెక్షన్లో పెట్టుకోండి, నీళ్ళు ఎట్లా పడితే అట్లా పెట్టుకోండి అని చెప్తాను. సో అది ఈ చెట్లు చూడండి, అసలు మొత్తం ఫుల్ మామూలు. మొన్ననే సాయిల్ అప్లికేషన్ చేశాడు. ఏరిస్ వాళ్ళది ప్రామో పొటాష్, తర్వాత క్యాల్బోరు, తర్వాత సీవీడు, హ్యూమిక్ అన్నీ కలిపి పెట్టాడు. ఇప్పుడే మామూలుగా అది రొంత మామూలు భూమిలోకి డిజల్ అవుతుంది. ఒకసారి చూపించమన్నా నేను చూపిస్తాను సాయిల్ అప్లికేషన్ చేసింది కూడా. చూడండి, ఆల్రెడీ డిజాల్ అవడం మొదలు పెట్టింది. ఇందాక నాకు వైట్ రూట్స్, అక్కడ వైట్ రూట్స్ కూడా వెళ్ళేది ఇంటికి. ఇక్కడ ఏమో చూడలేదు, ఇంకా ఇక్కడ రాలేదు ఇంకా. అది చూడండి మామూలుగా ఇక్కడ కనపడలే, ఆడ కనపడలే, వచ్చినాయి కింద ఉన్నాయి. సో అది ఒక నిమిషం ఇంకా చూడండి. పాత ఇంకా తింగది బాగా తీసి నాకు ఇట్లా చుట్టిడిది చూపిస్తాను మీది. చూడండి పేడరు పెట్టింది ఫస్ట్ది, అయితే కింద వైట్ రూట్స్ తెల్లకి కనపడుతుంది. వైట్ రూట్స్ అక్కడ అక్కడ కనపడుతుంది. ఏడు పురుగులు పెడదండి, అదే అది వానపాము. వానపాములు ఇవి, వానపాములకి ఏరుపురుగులకి తేడా ఉంది. నువ్వు దాన్ని దీన్ని మింగిల్ చేయద్దు. ఇది ఏరుపురుగు, అది ఏరుపురుగు. ఇక ఇది చూడు ఎంతలా ఉంది చూడు. ఇంకేం కావాలి, చెట్లు నాశనం చేయమంటే చేయవా. సో ఇది ఏర్లు కూడా వైట్ రూట్ కూడా పాడేయాలి. వానపాములు పడినాయలే, ఉండే వానపాములు ఇంకా ఇంకా పొడతాలే, ఇంకా 4-5 ఉండే వేసే దాంట్లోకి వేసే దానిలో ఎందుకు బయట. సో అది వానపాములు కూడా వచ్చినాయి చూడండి. అండ్ భూమిలో డెవలప్ కావాలంటే మైక్రోబిస్ ఇట్లనే ఉంటుంది. సో కొంచెం దీంట్లోకి ఏంటంటే మామూలు ఏదైనా కూడా విల్ట్కి దీనికి ఏంటంటే సూడోమోనస్, ట్రైకోడర్మా, ఈ రైస్ కానీ ఆప్టిమైజ్ కానీ ఇఫిమిస్ వాళ్ళు వాడుకున్నా కూడా చాలా ఎక్సలెంట్. వాళ్ళ మా మాలిక్యూల్స్ మనకంత వాడిచ్చే రేటుకి, వాడు ఇచ్చే వాల్యూకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇవి ఇవి మొత్తం 650 మొక్కలు. సో 500 మొక్కలు. సో ఇట్లా ఇట్లా ఎంత ఉంది, 10 ఉందా, 12 ఉందా? 10 ఇట్లా 12 10 12 చూసినావా, అటు ఇటు కాకుండా చేసినావు. మరి అంతే కదా, మంది ఇట్లా కొడతావా, ఇట్లా కొడతావా? మంది ఇట్లే కొడుతుంటా, ఇట్లా ఎట్లా కొడతా. అది ఈయన మామూలుగా అది చూడండి చెట్లు, 15 నెలల చెట్లు. ఇప్పుడు మామూలు పంటకి వెళ్తాడు, ఇప్పుడు అంటే స్టోరేజ్ పీరియడ్లో ఉన్నట్టు ఫుడ్ పెట్టేసి బాగా వాటర్ వదులుతున్నాడు. ఇంకా 15 రోజుల నుంచి 20 రోజుల తర్వాత దీన్ని బెట్టకు పెడతాడు అనమాట. సో చెట్లు అయితే కానీ చాలా ఎక్సలెంట్, మనకి బాగానే మారినాయి కదా, నలుపున్నాయి బాగా చెట్లు. మనం ఇది సెకండ్ టైం వస్తున్నాము. సో రిజల్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది దీంట్లో. మాండ్రేవ్ దగ్గర మాండ్రేవ్ అంటాం, హనుమరెడ్డిపల్లి. ఈ చెట్టు చూడండి, ఏదైనా ఇదైనా 15 నెలల చెట్లు ఉంటున్నాయా? అందుకే రైతులు చూసుకున్న ఆయన ఆయన విధానం బాగుంది, అందుకే చెట్లు బాగున్నాయి. ఈ గెడ్డ ఇట్లా లేకుండా చేసుకున్నా, ఇదే పీకేసుకో, అంత అవతలు తీస్తున్నాడు. ఇంకా గెడ్డే ఎక్కువ ఉంటే చదువు తింటది, అదే ప్రాబ్లం. సో బోధలు మాత్రం ఎగేద్దని చెప్పాను. ఎందుకు ఎగేద్ది అనేది కూడా ఆయనకి తెలుసు, ఎందుకంటే వాళ్ళకి అడ్డంగా చెట్లు ఉన్నాయి. సో ఆ రకంగా మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే బోధలు ఎగేయకూడదు వాళ్ళకి అడ్డంగా, అంటే వాటర్ ఉండే డైరెక్షన్లో అయితే కనుక వేసుకుంటే మంచిది. సో అది ఇక్కడ చూడండి, అన్నిటికీ మామూలుగా ఇది పూసాడు, మైలుతున్నాము క్లోరోసైపర్. అదేంటంటే మామూలుగా స్టెమ్ బోరర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సింగిల్ స్టెమ్ వచ్చింది చూడండి, సింగిల్ స్టెమ్ ఉన్నాయి కొన్ని. ఇక ఇక్కడ సింగిల్ స్టెమ్ పెట్టాడు చూడండి, అంటే అది వచ్చింది మామూలు పెంచుకుంటే మంచిది. ఇంకోటి ఎందుకంటే ఈ రొంత ఒట్టిపుల్లు ఎక్కువ పడుతుంది ఇప్పుడు దాంట్లో, అదొకటే ప్రాబ్లము. లాంగ్ టర్మ్లో ఇవి వాడుకున్నా బాగా, సూడోమోనస్, ట్రైకోడర్మ్, ఈ రైస్ ఉంది కదా అది వాడుకో. ఇంకా ఏం వీళ్ళ సమస్య ఏంటంటే మామూలు బంకనే ఇంతకుముందు 20 రోజులు కంట్రోల్లోకి వచ్చింది, మళ్ళీ మామూలు ఆటోమేటిక్గా చూడండి ఇవి ఎక్కువ ఓవర్ గ్రోత్ అయితే తగిన చెట్టు ఇట్లా తట్టుకోకుండా విరిగిపోతాయి కొమ్మలు. అందుకే వాటర్ నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ బాగా పెట్టుకోండి, ఎందుకంటే కరగాలి కదా, మళ్ళీ ఒకటేసారి స్ట్రెస్లోకి వెళ్తాయి చెట్లు. అది మామూలు ఇప్పుడు ఏంటంటే ఇంకోటి ఎంత కొంతమంది సడన్గా ఎండిపోతున్నాయి అంటే, అట్లా ఎందుకు ఎండుతున్నాయంటే చెట్లు ఇవన్నమాట, ఏమంటారు వేడి, ఎరువు వేడికి కూడా మనకు చెట్లు ఆ శాఖను తట్టుకోవాలి భూమిలో వేడికి మామూలు ఇట్లా. అది మామూలుగా ఇంకేంటంటే ఇది ఇప్పుడు పంటకు వెళ్ళాలన్నా మనం మామూలుగా ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం పంటకి, ఇంకా 10 దినాల్లో నీళ్ళు పెట్టి 15 డేస్లో దీని పంటకు వెళ్తున్నారు అండి. పిహెచ్ రీడింగ్లు అంటే లైటింగ్ ఎంత ఉందంటే 200 ఉంది. తర్వాత వెట్ అంటే మామూలుగా తేమ ఎంత ఉందంటే ఫుల్గానే ఏం లేదు, మరి 8 ఉంది. ఇక్కడ చూడండి
పిహెచ్ కరెక్ట్గా చూపిస్తుంది చూడండి, 6.5 ఏంటంటే ప్రాపర్గా అప్టేకింగ్ ఉంటుంది చెట్టుకి. సో నేను వేరు దగ్గరలో పెట్టాను, ఇంత మామూలు కొంచెం చాలా వరకు లోతు వదిలేను. సో అది ఇక్కడ చూడండి ఈ తోట. అది గైస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ హాయన్ గార్డెన్స్, ఇది భూమి చౌదరి.